ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. బుద్దే విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? నాకు సొంత భూమి వచ్చేసి ఒక 5 ఎకరాలు ఉంటాయి సార్. నేను కౌలుకొక 40-45 ఎకరాల వరకు చేస్తాను. 45 ఎకరాలు కౌలు భూమి, సొంత భూమి 5 ఎకరాలు, అంటే 50 ఎకరాల భూమి సాగు చేస్తున్నారు. అంటే ఆ 50 ఎకరాల భూమి మీకు మీ ఊర్లోనే దొరికిందా, పక్క ఊరు నుంచి? పక్క ఊరు ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దూరం నుండి అక్కడక్కడ. అంటే ఒక దగ్గర లేదా? ఒక దగ్గర లేదు. ఏమిస్తారు ఆ కౌలు ధర? కౌలు ధర 5,000 నుండి మొదలుకుంటే 10,000, 14,000, 16,000, 17,000 వరకు ఉంది. అంటే ల్యాండ్ బట్టి, నల్లరేగడి భూమి అయితే కొంచెం ఎక్కువ. వాటర్ సోర్సెస్ అయితే లేవు మా దగ్గర, ఆరుతడిగానే పండించుకోవడం. అంటే 17,000 ఎకర భూమి అంటే నల్లరేగడి భూమికి, నల్లరేగడి దగ్గర ఉన్న ఊరికి దగ్గర ఉన్న భూమి, రోడ్డుకి అవైలబుల్గా ఉన్న భూమి. ఎందుకు బోర్లు వేసుకోలేదు అట్లా మీరు? బోర్లు వేయలేదు సార్, ఆర్థికంగా వెనుకబడ్డ ఏరియా, ఆ విధంగా మాకు ఎప్పుడు వేయడం కాలేదు. ఒకటి రెండు వాళ్ళు వీళ్ళు వేస్తే కూడా ఫెయిల్యూర్ అయినాయి. ఆ భయంతో అంత పెట్టుబడి పెట్టలేక ఎప్పుడంత ముందుకు రాలేదు. మరి 50 ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేసారు మీరు? 50 ఎకరాల భూమిలో ఒక 45 ఎకరాల వరకు పత్తి వేసినాం, ఒక 5 ఎకరాల వరకు పొలం చేసినాం, ఇంకొక 2-3 ఎకరాలల్లో అంతర పంటగా కంది పెసర కూడా వేసుకున్నాం. అయితే ఎంతమంది పనిచేస్తే 50 ఎకరాల భూమి సాగు చేయవచ్చు? 50 ఎకరాల భూమి అంటే సార్, మామూలుగా అంటే చాలా మంది అవసరం పడతారు, కానీ నేను తక్కువ లేబర్ను యూజ్ చేసుకుంటా. ఎందుకంటే సోయింగ్ చేసేటప్పుడు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తా నేను. ఫర్టిలైజర్ వేయడానికి కానీ, కలుపు తీయడానికి కానీ ఎలాంటి మందిని నేను యూజ్ చేయ సార్. ఎందుకంటే నేను ఒక యంత్రాన్ని తయారు చేసిన, ఆ యంత్రంతో యూజ్ చేసుకుంటా తప్ప నేను లేబర్ కాస్ట్ ఎక్కువ పెట్టలేను. ఏం యంత్రం అది? నేను మల్టీపర్పస్ ట్రాక్టర్ అనేసి ఒక యంత్రానికి అనుకున్నా సార్. ఎట్లా తయారు చేసింది దాన్ని? దాన్ని ఏంటంటే సీడ్ డ్రిల్లర్ ఉంటారు సార్, గవర్నమెంట్ నుండి సీడ్ డ్రిల్లర్ చాలా మందికి ఇచ్చిండ్రు. అవి మా ఊర్లో నిరుపయోగంగా ఉండే, వాళ్ళని ఒకరిని అడిగి నేను కొంచెం దీన్ని ఉపయోగించుకుంటా అంటే సరే అన్నారు. అన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి వెల్డర్ తోటి నాకు అవైలబుల్ అయిన విధంగా ఏదైతే నాకు ఉపయోగపడుతుందో ఆ విధంగా తయారు చేసుకున్నా. అట్లా తయారు చేసుకోవడానికి కారణం ఏంటంటే సార్, నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నా, దాదాపు 25 సంవత్సరాలకు ఎబో అవుతుంది. వ్యవసాయం చేసినప్పటికీ ఏ ఒక్కరోజు కూడా వ్యవసాయ ఖర్చులే మిగిలేదు తప్ప చేతిలో డబ్బులు మిగిలేదు కాదు. ఇదేంది ఇంత కష్టం చేసినా ఏం ఒక్కరోజు కూడా ఏం లాభం లేదని ఆలోచించంగా, ఏదన్నా మనం ఒకటి చేయాలా, మనకు ఉపయోగపడాలా, మనం చూసి ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండాలని కొంచెం కష్టపడి ట్రాక్టర్కు అనుసంధానం చేయడం జరిగింది. ఏదైతే ఆ సీడ్ డ్రిల్లర్ ఉందో దాన్ని మా ఊర్లో ఉన్న వెల్డర్ సహాయంతో, అదే మా దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమలేశ్వర్ వాళ్ళ సహాయంతో, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం నుండి రాజశేఖర్ సార్ కానీ, తిరుపతి సార్ కానీ, ఇంకో సార్ ఉన్నారు శివకృష్ణ సారు, వాళ్ళ ప్రోత్బలంతో సార్ ఎట్లా వేయాలి సార్ అంటే మీరేం చేసినా బాగానే ఉంటుంది, మీ ఐడియా బాగుందని చెప్తే కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఒక 3 సంవత్సరాలు కష్టపడి ఆ మల్టీపర్పస్ కల్టివేటర్ తయారు చేసిన సార్. దాన్ని తయారు చేసేటతోటి ఉపయోగం ఏంటంటే సార్, ఒక ఎకరానికి మాన్యువల్గా చేస్తే 2-3 రోజుల టైం పడుతుంది సార్, ఒక 8,000-7,000 రూపాయల ఖర్చు వస్తుంది. అట్లాంటిది నేను ఒక 20-30 నిమిషాలల్లో పని అయిపోయే విధంగా ఒక 400 రూపాయల ఖర్చుతో అయ్యే విధంగా చేసిన సార్. అదేంటంటే ఒకేసారి మనం చేసిన యంత్రంతో దున్నుకుంటూ పోతాయి సార్, ముందర వెనుక గడ్డి తీసేస్తూ ఉంటుంది, తర్వాత చాలుకు ఏదైతే మనం ప్రధాన మొక్కు ఉందో దానికి మట్టి ఎగదోయడం జరుగుతుంది, దాంతోపాటు ఫర్టిలైజర్ కూడా భూమి లోపల వేయడం జరుగుతుంది, దాంతోపాటు స్టెమ్ అప్లికేషన్ అని ప్రతి మొక్కకు ఏదైతే చిన్నపిల్లలకు టీకాలు వేస్తారో ఆ విధంగా ప్రతి ఒక్క మొక్కకు టీకాలు ఇచ్చే పద్ధతితోటి ఇవన్నీ ఒకేసారి 20-40 నిమిషాల టైం లోపల ఎకరం పొలం అయ్యే విధంగా 400 రూపాయల ఖర్చుతో అయ్యే విధంగా రూపొందించడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. దాన్ని చూసి నా తోటి రైతులు కూడా ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు, దాంతో నాకు ఆనందంగా ఉంది సార్. అయితే మీరు మొక్కకు టీకా అన్నారు, అది ఎట్లా ఇస్తారు? అంటే టీకా అంటే సార్, మామూలుగా టీకా అంటే అది చాలా మందికి తెలియదు. స్టెమ్ అప్లికేషన్ అంటే మాకు సైంటిస్ట్ వచ్చి చెప్పిండ్రు, ఏదైతే మందులు స్ప్రే చేస్తే మనకు ఉపయోగపడే క్రీములు ఏమున్నా, మనకు మేలు చేసే ఏ జీవులు ఉన్నా కూడా అవి చనిపోవడం జరుగుతుంది, ఆ స్ప్రేలు చేయొద్దు. స్టెమ్ అప్లికేషన్ చేయడం అంటే సార్, 20 ml మోనోక్రోటోఫాస్, 80 ml వాటర్ను మిక్స్ చేసి అది ఏదైతే మనకు కాండం ఉంటుందో మొలక మొలిసిన 20 రోజుల తర్వాత ఆ కాండానికి బొట్టు పెట్టే పద్ధతి అంటారు సార్, దాన్నే స్టెమ్ అప్లికేషన్ అంటారు. ఆ బొట్టు పెట్టుకుంటూ కనుక పోతే ఆ చెట్టు మొత్తం ఫైజన్ అయిపోయి ఎలాంటి మనకు హాని చేసే పచ్చదోమ, పేను బంక,
ఏవి కూడా రావు, గ్రోతింగ్ బాగుంటుంది, చెట్టు మంచి ఏపుగా పెరుగుతుంది. అది పెట్టడంతో చెట్టు ఏదైతే మనం స్ప్రేలు చేస్తే పెరుగుతుందో దానికంటే రెట్టింపు దశలో పెరుగుతుంది, బాగుంటుంది. ఇలాంటి క్రిమికీటకాలు ఆశించాయి సార్. అక్షింతల పురుగులు అని అవి మనకు మిత్ర పురుగులు, అవి డెవలప్ అవుతాయి సార్. ఆ విధంగా చేయడం జరుగుతుంది. అంటే మీరు పత్తి చెట్టుకు బొట్టు పెట్టే పద్ధతి ద్వారా అది సాధ్యమవుతుంది. మరి ఈ వరికి ఎట్లా సాధ్యమవుతుంది? వరికి ఉపయోగపడదు సార్. అది మీరైతే అదేదో మిషన్ తయారు చేసామన్నారు కదా, అంతకుముందు మీరు ఎక్కడన్నా చూసినరా, మీకు ఎట్లా తెలుసు? లేదు సార్, నేను దాన్ని ఏం చేసినంటే సార్, ఫస్ట్ నాకు ట్రాక్టర్ కూడా లేకుండే సార్. నేను అరక దున్నడానికి ఆ అరకకు ఎట్లా పెడదామని 2-3 సంవత్సరాలు ట్రై చేసిన సార్. ఏ విధంగా ట్రై చేసినా కూడా అది సాధ్యపడలే. ట్రాక్టర్ తోటి చేస్తే సాధ్యపడతామని కొంచెం ఒక ముందడిగేసి ట్రాక్టర్కు సెట్ చేయడంతో అది ట్రాక్టర్ తోటి సర్దుబాటైంది సార్. అది పంట ఎప్పటి వరకు పెరిగే వరకు ఆ మిషన్? అది సార్ మనము ఏదైతే మొక్క పెట్టిన తర్వాత 20 రోజులకు 40 రోజులకు 60 రోజులకు స్టార్టింగ్ దశలో ఉన్న 60 రోజుల వరకు ఆ స్టెమ్ అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్ కల్టివేషన్ చేసి మందులు వేసుకున్నామంటే సార్ మనకు పంట కాలం అయిపోయే వరకు కూడా దాదాపుగా 100 రోజుల వరకు ఎలాంటి క్రిమికీటకాలు రావు సార్. మనం ఇంటర్ కల్టివేషన్ అయితే ఆ 100 రోజుల వరకు కూడా కొట్టుకోవచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. చెట్టు అంగినప్పటికీ మళ్ళీ లేచి నిలదొక్కుంటుంది సార్. మీరు తయారు చేసినటువంటి విధానాన్ని మరి చాలామంది రైతులకు నచ్చిందంటారు, వాళ్ళు ఏమంటారు? చాలామంది రైతులు సార్ నన్ను చూసి ఫస్ట్ చేయంగా ఇది సక్సెస్ అయిద్దా కాదనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఒక 10-15 మంది వరకు కూడా మా దగ్గర తీసుకొని పోతుంది సార్, తీసుకొని పోయి చేసుకుంటున్నారు. వాటికి ఏమేమి అవసరం పడుతుంది వాళ్ళు తయారు చేయాలంటే? వాటికి తయారు చేయాలంటే మెయిన్ మెటీరియల్ ఎక్కువ అవసరం పడుతుంది సార్. ఐరన్ మెటీరియల్ ఒక 60,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది సార్. దాని స్పీడు ఏదైతే ట్రాక్టరు ఏ విధంగా పోతుంది దానికి అనుసంధానంగా ఒక గొలుసులు అమర్చి ఒక వీల్ అమర్చి ఆ ఎంత స్పీడ్తో అయితే పోతుందో ఆ స్పీడ్కు తగినట్టు భూమి మీద ఒక వీల్ని ఏర్పాటు చేసి ఆ వీల్ తిరిగిన కొద్దీ ఆ చైన్ సహాయంతో ఆ ఏదైతే మనం వేయాల్సిన యూరియా డిఏపి పొటాషులు కానీ అవి సరైన పద్ధతిలో పడే విధంగా చెంచల లెక్క ఇట్లా వేసుకుంటూ పోతాయి సార్. అదంటే ఒక నిర్ణీత పద్ధతిలో ట్రాక్టర్ స్పీడ్ పెరిగితే మందు స్పీడ్ పెరుగుతుంది, ట్రాక్టర్ స్పీడ్ తగ్గితే మందు స్పీడ్ ఆగిపోతుంది, ట్రాక్టర్ ఆగితే కంప్లీట్గా ఆగిపోతుంది. అంటే మనకు ఎలాంటి వేస్టేజ్ కాదు. మళ్ళీ మందు మనం ఏమో మాన్యువల్గా మనుషులతో వేస్తే సార్ పైపైన వేస్తాం, పైపైన వేసి వర్షం కొడితే వర్షానికి వెళ్ళిపోతుంది, ఎండ కొడితే ఎండ కావిరా వెళ్ళిపోతుంది. ఆ విధంగా కాకుండా నేను వేసే మందు ఏమవుతుందో అది లోపల పడి మట్టి కప్పబడుతుంది, వర్షం కొట్టినా కొట్టకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెట్టుకు అందుతుంది. దాంతో ఒక బస్త వేయాల్సిన కాడ ఒక 15 కిలోలు తక్కువ వేసినా కూడా గ్రోతింగ్లో తేడా రాదు. దానికి ఏమైనా మధ్య మధ్యలో ఏమైనా రిపేర్లు వస్తాయా? దానికి మధ్య మధ్యలో ఏం రిపేర్లు రావు సార్. ఏమన్నా చెట్లు మొట్లు దాకి వెల్డింగ్ పోతే 100 రూపాయలతో అయిపోతుంది. అయితే మొదటసారి మాత్రమే 60,000 ఖర్చు వస్తుంది? మొదటిసారి 60,000 ఖర్చు వస్తుంది సార్, తర్వాత ఖర్చు ఏముండదు. అయితే ట్రాక్టర్కు దాన్ని అనుసంధానం చేయాలని మీరు అంటున్నారు, అయితే మరి ట్రాక్టర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఈ ట్రాక్టర్ లేని వాళ్ళు అంటే కొంచెం సార్ ఇంకా ఆలోచన కూడా ఉంది సార్. మామూలుగా చిన్నగా అంటే ఇవన్నీ పనులు సాధ్యపడాయి సార్. ఒక స్టెమ్ అప్లికేషన్ చేయడానికి మాత్రం మనుషులు లేకుండా కూడా తయారు చేస్తున్నాం సార్. ఏదైతే సైకిల్ వీల్ ఉంటుంది కదా సార్, ఆ సైకిల్ వీల్కు ఆ ముందటి సైకిల్ వీల్కు హ్యాండిల్ పెట్టి దానికి 2 సైడ్ల ఏదైతే స్లాప్లకు పెయింటింగ్ చేసే రూలర్ బ్రష్ ఉంటుందో దాని సాయంతో అట్లా కూడా తయారు చేసాం సార్. దీని ద్వారా రైతుకు ఎంత ఖర్చు దక్కవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే 20-40-60 రోజులకు మామూలుగా చేనులలో ఇంటర్ కల్టివేషన్ దౌర కొడతాం సార్. అదేవిధంగా మందులు కూడా వేయడం జరుగుతాయి సార్. ఈ 3 సార్ల ఈ ట్రాక్టర్ తోటి కనుక మనం వేసినట్టయితే ఒక 13-14-15 వందల ఖర్చు వస్తుంది సార్. అదే మనుషులతోటి కనుక చేసినట్టయితే ఒక 6,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది సార్. అంటే చాలా తేడా, ఒక 5,500 వరకు తేడా అవుతుంది. మళ్ళీ మనుషులతోటి చేయాలంటే సార్ ఒక 10 డేస్ టైం పడుతుంది. ఇదైతే ఒక 1-2 ఎకరాలంటే ఒక 30-45 నిమిషాలు కొంచెం అటు ఇటు లోపల అయిపోతుంది. ఇలాంటి మిషన్కి మనం తయారు చేయాలని ఆలోచన మీకుందా? ఈ అతి త్వరలో ఒకటి వరిలో కలుపు తీసే యంత్రం, అంటే అందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా ఒక మనిషి ఒక 2 ఎకరాల వరకు కలుపు తీసే యంత్రాన్ని తయారు చేద్దామని ఉంది సార్. నాకు అన్ని సహాయ సహకారాలు దొరికితే ఈ 1 మంత్ లోపలనే మళ్ళీ దాన్ని కూడా తమరి ముందుకు తీసుకొస్తామని చెప్తున్నా సార్. సరికొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలి అని కొంతమంది రైతులు అనుకుంటే వారికి మీరేం సలహా ఇస్తారు? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఏదైనా పాత పద్ధతిలో చేస్తే ఇప్పుడు పురాతన ఖర్చులు కాదు సార్, దేనికైనా ఖర్చులు పెరిగినాయి. ఎటు బయటికి వెళ్ళిన టీ తాగుదామన్నా 10 రూపాయలు అవుతుంది. అలాంటి పురాతనమైన వ్యవసాయం చేసుకుంటూ పోతే ఈ రోజులల్లా మనం తట్టుకోలేము, జేబులో 10 రూపాయలు ఉండయి. ఖచ్చితంగా ఆధునాతనమైన వ్యవసాయం చేసి 10 రూపాయలు ఎక్కువ పండించి పెట్టుబడి తక్కువ తోటి తక్కువ ప్లేస్లా ఎక్కువ పంట తీసి
చేస్తేనే బాగుపడతారన్న ఉద్దేశం సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా రైతులకు మీరు? ఏం లేదు సార్, అందరు కష్టపడాలా. ఏదైతే మనం అదుపు తప్పి పంట ఎప్పుడు వేయకూడదు. ఎండాకాలంలోనే దుక్కి దున్నుకోవాలి, మంచి లోతు దుక్కులు దున్నుకోవాలా. వర్షం రాగానే మొదటి వర్షంతో మంచి నాణ్యమైన విత్తనాలు వేసుకొని గడ్డి రాకుండా చూసుకొని అధిక లాభాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా మీలాగే మల్టీపర్పస్ కల్టివేటర్ ద్వారా మేము కూడా వ్యవసాయం చేయాలి అని అనుకుంటే దాంట్లో సలహాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విని రైతులు మీ ఫోన్ నంబర్ చెప్పండి. ఖచ్చితంగా ఎవరు ఇచ్చినా ఎల్లవెళ్ళాలని నేను ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ ఇస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాంటి రైతులే సార్. తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నా వరకు ఎంతైతే తెలుసో నాకు తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తాను సార్. నా ఫోన్ నంబర్ సార్ 9492 9492 133 433 409 409. ఫోన్ నంబర్ ఇంకోసారి చెప్పండి. 9492 9492 133 133 409 409. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.